Chalo da
Come on, keep it up. Let it buy out.
आपदाम भर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ना पेरु नागराज जोशी मादि रेंजर्ल ग्रामं इदि कोदंड रामालयंलो ब्रह्मोत्सवाल्लो भागंगा उगादि नुंडि श्रीरामनवमी वरकु महावैभवंगा कोदंड रामचंद्र स्वामी वारी ब्रह्मोत्सवालु जरुगुतायि इदि ना ई संवत्सरं 48वा संवत्सरं अन्नमाट प्रतिष्ठाय नुंचि మా గ్రామంలో పొంగు బంగారమై కోదండ రామస్వామి వారి ఆశీర్వాదాలు మా గ్రామస్తులందరూ పొందుతున్నారు. దినదిన ప్రవర్ధమానమై మా రామాలయం అంచలంచలుగా పెరిగి ఈ 40వ సంవత్సరంలో విజయవంతంగా అడుగుపెట్టినాం. మా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ, మా సర్పంచ్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ బ్రహ్మోత్సవాల్లో హనుమద్వాహన సేవ చేయించుకోవడం జరుగుతున్నది. నువ్వు మాట్లాడారాయణ. నేను రెంజల గ్రామ సర్పంచ్గా మాట్లాడుతున్నాను. మాది శ్రీరామనవమి బ్రహ్మాండంగా జరిగే రామాలయం ఉంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగానే ఉగాది నుంచి బ్రహ్మోత్సవాలు చాలా అయినాయి. మీరు చూస్తున్నారు నిన్నటి సంది రోజు రోజు
పబ్లిక్ తండోపతనలు వచ్చి బ్రహ్మోత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. దీనికి విలేజ్ విలేజ్ కమిటీ పెద్ద మనుషులు అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఆటంకాలు కలగకుండా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంగళారతులు తీసుకొని రావడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక రేపు సుగ అయ్యల హనుమంత వాహనం, రేపు గౌడ వాహనం సేవ ఉంది, ఎల్లుండి కళ్యాణం ఉంది. మా దగ్గర 48 సంవత్సరాల నుంచి ఇలా అనవేత కొనసాగుతూనే ఉంది. దీన్ని శ్రీరామనవమి అంటే ఒక 2 సంవత్సరాలు పాపం కరోనా వలన మా పబ్లిక్ రాముడి సేవలో దూరమైన ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ముందుకొచ్చి స్వామివారి బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది. దీనికి వీడి పెద్ద మనుషులు అందరూ సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ వచ్చిన భక్తులందరికీ శ్రీరామచంద్ర స్వామి వారి మంగళశాసనాలు కల్పిస్తూ ఇప్పుడు ఇదే విధంగా అందరూ ఐక్యతతో ఉండి రామచంద్ర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వాళ్ళకు నా గ్రామ ప్రజల తరపున గ్రామ పంచాయతీ సర్పంచ్ తరపున ధన్యవాదాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు మా రెంజల గ్రామంలో మా రాములవారి సేవ వెళ్ళడం జరుగుతున్నది. బ్రహ్మోత్సవాలు మాకు ఈ రోజు నుంచి రేపు శనివారం కానీ ఆదివారం వ్రతం తిరుగుతుంది, సోమవారం అన్నసత్రం ఉన్నది. ఈ మాకు 40 సంవత్సరాల నుంచి మా రెంజరల్లో మా రామ మందిరం మాకు కొలువైన దేవుడు. ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలంలో మాకు రామయ్యకు సన్నిధిలో ప్రతి విలేజ్లో మొత్తం అందరూ చుట్టుపక్కల అందరూ ప్రజలందరూ మా దగ్గరికి వస్తారు. కాబట్టి మా రామయ్య అందరినీ సల్లా ఉండాలని. ఒక 2 సంవత్సరాలు కరోనాతో వందుంది కాబట్టి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలుపుకొని జై శ్రీరామ్. శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అయినాయి. ఇలా ఫస్ట్ రోజు, రేపు సెకండ్ రోజు ఉంటుంది, మూడవ రోజు రథోత్సవం ఉంటుంది, నాలుగవ రోజు సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ 2 ఏళ్ళ తర్వాత ఈ కరోనా టైంలో 2 ఏళ్ళు మా కరోనా టైంలో జరగలేదు. ఈసారి బ్రహ్మాండంగా మా గ్రామాధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరియు నాతోని అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. జై శ్రీరామ నారాయణ.